రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారం రాష్ట్రపతి నిలయం చేరుకోనున్నారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారం రాష్ట్రపతి నిలయం చేరుకోనున్నారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారం రాష్ట్రపతి నిలయం చేరుకోనున్నారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్నారు. శీతాకాల విడిది నేపథ్యంలో ఇవాటి నుంచి 4 రోజుల పాటు బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో ఆయన శీతాకాల విడిది చేయనున్నారు. ప్రస్తుతం హకీంపేట్ ఎయిర్పోర్ట్ లో రాష్ట్రపతి ప్రస్తుతం ప్రత్యేక విమానం, తమిళనాడు నుంచి ప్రత్యేక విమానం ద్వారా హకీంపేట్ కు చేరుకున్నారు. రామ్నాథ్ కోవింద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, అదేవిధంగా విమలా నరసింహన్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు ఇతర ఉన్నత అధికారులంతా కూడా రామ్నాథ్ కోవింద్ కు స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాం. ఇటు హకీంపేట్ నుంచి బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ కు మరి కాసేపట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేరుకుంటారు. మొత్తం దేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో రాష్ట్రపతి భవన్ ఉంటుంది. ప్రతి ఏడాది శీతాకాల విడిది నేపథ్యంలో రాష్ట్రపతి హైదరాబాద్ రావడం అనేది ఒక ఆనవాయితీగా ఉంటుంది. 4 రోజుల పాటు హైదరాబాద్ బొల్లారంలో ప్రస్తుతం రాష్ట్రపతి ఇక్కడ విడిది చేయనున్నారు. మొత్తం ఇటు హకీంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నివాసం వరకు ఈ 4 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా రాష్ట్రపతి విచ్చేసినటువంటి ఈ సందర్భంగా హకీంపేటలో ఉన్నటువంటి బొల్లారం రాష్ట్రపతి నివాసాన్ని ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేయడం జరిగింది. మొత్తం 5 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక కాన్వాయ్ ద్వారా హకీంపేట నుంచి ప్రత్యేక కాన్వాయ్ సహాయంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బొల్లారం చేరుకుంటారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, ప్రత్యేక విమానం నుంచి ఇప్పుడే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కాన్వాయ్ లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇప్పుడే బయలుదేరారు. మధ్యాహ్నం 1-1.5 గంటల వరకు అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత ఈ 4 రోజుల పాటు హైదరాబాద్ వేదికగానే దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఉన్నా కూడా రామ్నాథ్ కోవింద్ ఇక్కడి నుంచే హైదరాబాద్ వేదికగా, హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసం వేదికగా చేసుకునే ఇక్కడి నుంచి అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం 7:30 రామ్నాథ్ కోవింద్ దంపతులకు గవర్నర్ ఎల్ఎన్ నరసింహన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందుకి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావుతో పాటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఇతర మంత్రివర్గం అంతా కూడా, మంత్రి సహచర మంత్రివర్గం అంతా కూడా ఈ రోజు సాయంత్రం 7:30 రాజ్భవన్లో ప్రత్యేక విందులో పాల్గొంటారు. ముఖ్యంగా రాష్ట్రపతిని ఎవరైతే కలవాలనుకుంటున్నారో బొల్లారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రపతి భవన్లోనే ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఆ చుట్టుపక్కల అదంతా కంప్లీట్ గా ఆర్మీ ఏరియా కాబట్టి ఒక భద్రత మొత్తం కమాండోల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇవాటి నుంచి 4 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచే పాల్గొంటారు. ఇక్కడి నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం మళ్ళీ ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ కి చేరుకుంటారు. Right. Thank you for the details, KS.